हाय अंडी अंदर की नमस्ते रेसीपी वच्चेसी अरटकाय चिप्स अंडी मन की रसम लोकी सांबार लोकी अलागे लंच बॉक्स लोकी पिल्लल की चक्कगा इप्पुडु स्कूल टाइम लो चेसी इव्वडानिकी ईजीगा मन की वन वीक वरकु निल्व उंटायंडी इवी चेसी पेट्टुकुंटे मन की కొన్ని ఎక్కువగా తయారు చేసి పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఒక రెండు అరటికాయలతోని ఈ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించేస్తున్నాను మీరు పైన చెక్కు తీసేసుకోండి ముందుగా పల్చగా చాకుతో కాకుండా మీకు చెక్కు తీసే చాకు మీ దగ్గర ఉంటే దాంతో పాటు కూడా తీసేసుకోవచ్చండి ఓకేనండి ఇలా మీరు పల్చగా చెక్కంతా తీసేయండి ముందుగా ఇవి తొందరగా బ్లాక్ అవుతూ ఉంటాయి కదండి చేతులకి వాటికి అందుకనే మీరు త్వరత్వరగా మీ దగ్గర ఒకవేళ చిప్స్ తయారు చేసే మిషన్ లాంటిది ఏదైనా ఉంటే మనకి దొరుకుతూనే ఉంటాయి కదండి కొబ్బరి కోరు అలాగే చిప్స్ తయారు చేసే వాటితోని కూడా మీరు ఇలా కట్ చేసుకోవచ్చు సన్నగా నేను ఏంటంటే చాకుతోని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి మీరు అన్ని కూడా రెడీ పెట్టేసుకోండి ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ రెడీగా చేసుకొని ఆ తర్వాత ఈ చిప్స్ ని కట్ చేసి వేసుకోండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ముక్కలన్నిటిని కూడా కొంచెం మీరు పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి ఈ ముక్కలన్నిటి కూడా పట్టించండి ఇది రుచి బాగుంటాయి ఎందుకంటే ఉప్పు ముందుగా పడుతుందన్నమాట ఈ ముక్కలన్నిటి కూడా అలాగే నల్లగా కూడా అవ్వకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు మీరు ఇలా పసుపు ఉప్పు కలిపిన ఈ అరటికాయ చిప్స్ ని వాటర్లో వేసేసుకోండి నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేయండి ఈ లోపు మీరు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ చిప్స్ అన్ని కూడా కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్యాన్ గాలికి ఉంచేయండి లేదంటే ఒక ప్లేట్లో అయినా మనం తీసుకోవచ్చండి తీసుకొని తడి లేకుండా ఉన్న ప్లేట్ తీసుకొని ఒక్కొక్కటిగా పరచుకొని ఫ్యాన్ గాలికి ఒక 5 నిమిషాలు ఉంచితే చాలండి ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కింది ఇది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ చిప్స్ ని మీరు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు మనం కేక్ మామూలుగా ఉప్పు వేసి స్టాండ్ వేసి ఒక గిన్నెలో పెట్టేసి మిరియాల పొడి ఉప్పు కలిపేసి కూడా ఒక ప్లేట్లో పరిచేసి మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేస్తే మనకి ఇలా డీప్ ఫ్రై చేయకుండా కూడా ఆ విధంగా కూడా మనం చిప్స్ ని రెడీ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇలా అయితే కొంచెం రుచి బాగుంటాయి ఇలా మీకు అంచులు బ్రౌన్ కలర్ అయినే అంటే ఈ చిప్స్ అన్ని వేగిపోయినట్టేనండి ఇప్పుడు మీరు సెపరేట్ ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టేసుకోండి ఇవన్నీ కూడా అన్నిటిని కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోండి ఓవెన్ ఉంటే అందులో కూడా మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ఓవెన్లో కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఈ చిప్స్ని కాకపోతే ముందే మనం మిరియాల పొడి అలాగే ఉప్పు వేసి ఓవెన్లో పెట్టేసుకోవాలి మిగతా చిప్స్ కూడా ఈ విధంగానే మీరు డీప్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు మరికొంత చిటికెడ ఉప్పు వేసి లైట్గా ఈ ముక్కలన్నిటి కూడా పట్టించండి చేతితో కలిపినా పర్వాలేదు లేదంటే ఈ విధంగా అయినా కలపండి కలిపిన తర్వాత దీంట్లో మీరు మిరియాల పొడి వేసేసుకోండి ఒకవేళ మీకు మిరియాల పొడి ఇష్టం లేకపోతే కొద్దిగా కారమైనా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ చిప్స్కి కొంచెం టేస్ట్ బాగుంటాయని మిరియాల పొడి వేస్తున్నాను వెల్లుల్లి కారం కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి జీలకర్ర పొడి కొద్దిగా వెల్లుల్లి కారం వేసుకుంటే కూడా ఈ చిప్స్ తినడానికి చాలా బాగుంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా మంచిది లంచ్ బాక్స్లో వేయడానికి కూడా మీకు బాగుంటాయి అన్నమాట ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి